తల్లి కాబోతున్న సమంత అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎక్కడ చూసినా అదే పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది అసలు సమంత ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అసలు దీని వెనక కారణం ఏంటి ఎందుకని ఆ పోస్ట్ ని పట్టుకుని ప్రెగ్నెన్సీ అని అంటున్నారు అసలు రీజన్ ఏమై ఉంటుంది అంటారు సార్ ప్రెగ్నెంట్ అవ్వడం అవ్వకూడదా అంటే అంటే చైతన్య సమంత విడిపోయింది నాకేసిందే చాప్టర్ క్లోజ్ అయిపోయింది అది ఒక చాప్టర్ అయిపోయింది అది పేజ్ నెంబర్ ఎప్పుడు ఫస్ట్ అది దాని తర్వాత అయిపోయింది బొవంబి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది ఏదో బిజినెస్ పెట్టుకుందాం అని ట్రై చేసింది అయిపోయింది తర్వాత ఏదో డిసీజ్ డిసీజ్ ఉంటాడు కదా అది ఉందని కొంత రకరకాలు చెప్తున్నారు ప్రజెంట్ ఎప్పుడు కూడా ఏదో లో ఉండడానికి మంచి తెలివైన ముక్క సమంత నా దగ్గర యాక్ట్ చేసేది బాగుంటాడు యాడ్లను నా సారి చెప్పకూడదు కూడా చెప్పట్లేదు కానీ బట్ అంటే ఇప్పుడు కాదు పదిహేను ఏళ్ళ క్రితం మిడ్రాస్లో ఫస్ట్ యాడ్ చేసింది అనమాట తర్వాత సభంత కలిసిద్ది వాళ్ళిద్దరికి ఏం కోక్కున్నారో ఏం మొత్తానికి విడిపోయారు విడిపోవడం మంచిది ఎందుకంటే నేను విడిపోకపోతే నా బతుకు సావిత్రులాగా అయిపోయేది మహానటులాగా అయిపోయేది అని మళ్ళీ చెప్తే దాన్ని కూడా ఇది చెప్పాను ఈ నీకే కాదు ప్రతి యాక్ట్రస్ బతుకు కూడా అంతా అయిపోయిన తర్వాత సావిత్రలాగే అయిపోతారు అంతా అయిపోయిన తర్వాత నీళ్ళు గ్లామర్ అయిపోయి అదిపోయి బాధ్యతలు పడిపోయి పగోడు పట్టుకుంటాక్ట్గా ఇంటాక్ట్గా ఉంటాడు అనమాట నేను వదిలేనా వదిలేస్తాడు లేకపోతే ఇంట్లో పెట్టి అలా ఉండని చెప్తాడు అని చేత విడిపోవటం బయట ఉన్న వాళ్ళకి సినిమా వాళ్ళకి కూడా ఎంతో ఎంత మంచిది అంటే వాళ్ళంతర వాళ్ళు స్వతంత్రంగా బతకాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళ మాటకు బతకలేరు ఇద్దరు కలిసి అంటే చాలాసార్లు చెప్పాను ఓకే పెళ్ళిళ్ళు పిటాకులు అని ముందే అనుకుని అవి లేకుండా పెళ్లి చేసుకున్నప్పుడు విడిపోకుండా అన్యోన్యంగా ఉండగలిగితే ఉండాలి ఉండలేరు సినిమా వాళ్ళు అసలు ఉండలేరు తను ఒకప్పుడు బిజీగా షూటింగ్ చేసి బిజీగా తీసినప్పుడు కొంతకాలం పోయిందంటే మార్కెట్ పడిపోయిందనుకో మగోడు ఏదో విధంగా దేక్కుంటూ అమ్మ చేస్తూ ఉంటాడు అది తట్టుకోలేదు ఈ అమ్మాయి సో ఆ విధంగా అన్ని జరుగుతూ ఉంటాయి ఇంక అంటే మళ్ళీ పుట్టుపూర్వత్వాళ్ళు రూట్స్ లో మనం చెప్పిన అవసరం లేదు కానీ ప్రెగ్నెంట్ ఎలాగ అవ్వద్దు అన్న ఎలా అవ్వదు అవ్వాలంటే అవుద్ది ఎవరితో రిలేషన్షిప్ ఉంటే అవద్ది కాకపోతే ఐ డోంట్ థింక్స్ యాక్చువల్ గా సమద్ర కాంప్లికేషన్స్ ఏ ఉన్నాయి వాటితోటి యాక్చువల్ గా తన స్కిన్ మీద ఎప్పుడూ అప్సెస్డ్ మెడ్రాస్ లో నేను ఒక అంటే నేను ఆ అమ్మాయితో పరిఖర్ చేసిన చాలా కాలం తర్వాత లో వెళ్తారు కదా కాస్మోటాలజిస్టులు ఆ మహాలంగపరలో ఒక ఆవిడ మాయా మాయా వ్యాధమూర్తి అని డాక్టర్ మాయా వ్యాధం అక్కడికి వెళ్తూ ఉంటున్నాను అందరూ వెళ్తారు చిన్న చిన్న స్పాట్స్ ఉన్నా ఇవన్నీ లేకుండా చూడటం నేను వెళ్ళాను నేను నా గురించి కాదు నా వైఫ్ తీసుకెళ్తే వెళ్ళాను నేను వెళ్ళాను కదా అని చెప్పేసి నేను యాక్చువల్గా ఏదో చెప్పాలని చెప్పేసి లోపలికి వెళ్ళాను నాకు ఏం లేదు ఊరినే ఆవిడ చోటకి వెళ్ళాను నేను డాక్టర్ని ఆవిడ ఇదంతా అంత ప్రకారం అయిపోయింది ఆవిడ బ్యూటిషియన్ బ్రిటిషన్ అంటారు ఆడు కమోటాలజిస్ట్ డాక్టర్ ఆ కిందకు వచ్చి ఆవిడ రాశారు ఒక్కొక్క ముందుకుంటే ఇరవై వేల ముప్పై వేలు ఉంటుంది చిన్న ఆయింట్మెంట్ చిన్న క్రీము మై వైఫ్ వాజ్ లిటిల్ అబ్సెస్డ్ విత్ దట్ ఇప్పుడు కాదు ఇప్పుడు ఒక ఇది జరిగే ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయ్యింది వాట్ గాను అప్పుడు ఓట్ తన చాలా ఫ్రీక్వెంట్ గా తనకు అక్కడ వస్తుందని స్కిన్ పిలిస్తే అబ్బాయికి కింద ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కదా ఏదో ఏదో ఉందని సో దానికోసం వెళ్తుంది తప్పితే ఆరోగ్యం కాపాడుకునే ప్రాసెస్లో ఉంది కానీ ఇటువంటి రిలేషన్షిప్ ఉందో నేనైతే ఎక్కడ వినలేదు నేను ఉందా ఊరికే సరదాగా అన్నాను ప్రెగ్నెంట్ అయింది ఎలాగ అవద్ది అని అన్నా కాబట్టి ఏది కాదు ప్రెగ్నెంట్ అవడం ఇప్పుడు మోస్ట్ ఈజీ పొస్తాం అంతే కదా ఒక అబ్బాయి అబ్బాయికి వెళ్తే వాళ్ళు వదిలేసే ఫ్రీగా ప్రెగ్నెంట్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే తనకు కూడా ఏదో బజ్లో ఉండాలని ఏదో ఒక చిన్న ఫోటోగ్రాఫ్ పెడద్ది అది ఏదో పెట్టింది ఇలాగా దాని మీద ఏమి రాసిందని అన్నారు కదా న్యూస్లో ఫైండ్ హనీ కాదు ఫైండ్ హోమ్ ఏమో అనుకున్నాను యాక్చువల్గా ఏదో మంచిగా ఒక ఇల్లు కట్టుకున్నా ఇంకో చోట ఎక్కడ ఇల్లు పెట్టుకుంటూ చాలా మందికి తెలిస్తే అది అందరికి తెలియపరచాలి కొంచెం నాటీగా పెట్టింది సగం కనిపించి కనిపించుకుంటాను అయితే ఇట్స్ ఫైండ్ హోమ్ అని సో ఫైండ్ హనీ ఏంటి దానికి మన వాళ్ళు హెచ్ఓ ఎన్ వరకే పడింది అది హెచ్ఓఎంఈ హనీ అంటే ఎన్ఈ వై అది ఎన్నో తెలిసేది అది తెలుసు ఇలా మనం మాట్లాడుకుంటాం టాక్ ఆఫ్ ద టౌన్ కింద ఉండడం కోసం మొన్న నయనతార బందారున్నట్టు తన వచ్చి ఓపెన్ చేసింది అనమాట ఎన్నో టెక్నిక్స్ టెక్నిక్స్ టు బి ఇన్ ద మార్కెట్ టెక్నిక్స్ టు బి ఇన్ ద లైమ్ లైట్ టెక్నిక్స్ టు బి ఇన్ ద బస్ సోషల్ మీడియా బస్ లో అదైందా సో అది చేత దానికోసం చెప్తే ఐ డోంట్ థింక్ గట్ న్యూస్ అనుకో సపోజ్ ఇఫ్ షీఈ గీ గటింగ్ ఆడెవడో చెప్పను నేను కానీ ఆ ప్రెగ్నెంట్ అన్నాను సస్పెన్స్ కాదు అప్పుడు బుర్రలో గోకుండా ఉంటారు ఎందుకు గోకుండా ఉంటారు ఇలా చాలా మంది జరుగుతూ ఉంటారు ఇద్దరు ఎవడో అన్నాడు అన్నావు కదా దేశంలో ఎంతమంది ఉన్న వీళ్ళ గురించి వీళ్ళు వీళ్ళ సెలబ్రిటీస్ కింద అయ్యారు కాబట్టి ఫిలిం యాక్టర్స్ కాబట్టి వాళ్ళ గురించి చెప్తే చూసే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ చూస్తారు అని మనం చెప్తూ ఉంటాం అందులో నిజం లేకుండా చెప్పడం నాకు ఇష్టం ఉండదు నిజం కన్ఫర్మ్డ్ గా ఉంటే తప్పే ఉంది నిజం ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆ అబ్బాయి పేరు చెప్పకపోవచ్చు ఓకే ఐఎమ్ స్టిల్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అందనుకో ఇట్ ఇస్ గోయింగ్ టు బిగ్ బస్ సంతోషించే వాళ్ళే ఎక్కువ ఉంటారు అని వాట్ ఈస్యర్ రంగ్ కొంతమంది ఆల్రెడీ మన చైతన్య ఫ్యామిలీలో పుట్టినట్టు విడిపోవడే వీళ్ళకి ఇష్టం లేదు తర్వాత మళ్ళీ డూపు ఇంకొకటి నేను తట్టుకోలేను అంటే దుకేది దుకేత్తాడు అండి లేని బాధ నీకెట్టారు తొట్టి చెప్పి నీకు హుస్యన్ సాగర్లో రైడ్ నిలబడి ఉంటారనమాట కన్ఫర్మ్డా కన్ఫర్మ్ దువేత ఇవన్నీ చిరాకీన్ని అమ్మ అలా చెప్పుకుంటారు చెప్పి నేను కొంచెం కామెడీ ఎందుకు చెప్తానంటే అటువంటి సుత్తిగాళ్ళు ఉన్నారు ఇక్కడ మెయిన్ అబ్బాయి నా దగ్గర ఫిల్మ్ స్కూల్ లో ఒక అతను చేరాడు ఇప్పుడు కాదు సమంత అప్పుడప్పుడే పైకి వస్తుంది డైరెక్షన్ కోర్స్ చేశాడు అతను పేరు చెప్పండి పాపం డైరెక్టర్ అవుతాడు ఎప్పటికైనా ఆడు చూస్తాడు ఆడు చూసుకుంటాడు నా దగ్గర చేరాడు వాళ్ళది కరీంనగర్ అవుతాడు డైరెక్టర్ అతను సో నా దగ్గర చేరడానికి మెయిన్ కారణం ఏంటంటే అంతకుముందు ఒక వీడియో చూశాడు నాది సమంత నే నా దగ్గర యాడ్ యాక్ట్ చేసింది నేను చెప్పేసి తర్వాత తను ఇటువంటి చెప్తాం కదా చెప్పండి అడిగినప్పుడు టిఎన్ఆర్ ఇంటర్వ్యూలోనే అక్కడ చూశాడు అనమాట టిఎన్ఆర్ ఇప్పుడు నవంబర్ పాపం ఐ డ్రీమ్స్ లో చేసేవాడు అని టి నరసింహారెడ్డి సో తర్వాత ఆ దగ్గర వచ్చి డైరెక్షన్ కొడు పెద్ద కోర్స్ త్రీ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ కోర్సు చూసి చేశాడు తర్వాత అర్థమైంది నా దగ్గర చేరడానికి ఇంకో కారణం ఏంటంటే ఆడు సమంత ఫ్యాన్ నీకు అదైందా ఎంత ఫ్యాన్ అంటే ఒక సిస్టర్ లాగా అనమాట మరి ఎటువంటి క్యారెక్టర్ పెళ్లి అయిందని తట్టుకోలేడు పెళ్లి అయిన తరు వదిలేసాడంతో తట్టుకోలేడు వదిలేసిన తర్వాత ప్రెగ్నెంట్ అంత అడుకోలేడు అదైందా వాడు చూస్తాడు ఇది మంచివాడు మంచివాడు ఇప్పుడు అప్పటికే కుర్రోడు అనమాట ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఫైవ్ సిక్స్ అయిపోయింది కోర్స్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడో మంచి అసోసియేట్ గా చేస్తున్నాడు సూర్ణ అతను బికమ్ వీళ్ళు బికమ్ ఐ డైరెక్టర్ ఆల్సో నేను అన్నాను అనమాట అంత అభిమానం తను కొంచెం అందంగా నవ్వు అంత బాగుంటుంది కదా ప్లస్ అనుకోకుండా ఏదో ఒకటి రెండు సినిమాలు తెప్పితే అన్ని హిట్ అయ్యి తనకి అంత ముందు లాస్ట్ లో ఎవరు ఆ లేడీ డైరెక్టర్ చేసిన ఆ జబర్దస్త్ అనే సినిమా ఒకటి ఇంకోటి ఏదో సర్వగేటెడ్ ఉమెన్ ప్రెగ్నెన్సీ మీద చుట్టు సినిమా అది అది ఆ రెండు సినిమాలు తెప్పితే మిగతా అన్ని బాగానే అడినాయి ఇంకోటి ఇంకో కళాఖండం పోయింది గురుశేఖర్ డైరెక్ట్ చేసాడు శాకుంతలం తుప్పలోకి వెళ్ళిపోయాడు ఆ సో ఇంక ఇటువంటి కళాఖండాలన్నీ రావడం స్టార్ట్ చేస్తే ఇంక అలాగే ఉంటది తన ఈ లోకం మనం ఏం చేస్తూ ఉంటది హనీ హోమ్ అని హనీ కమింగ్ అని ఇటువంటి పెడతా ఉంది ఏదో బజలో ఉండాలనే దానికి తెలుసు సమంత పెద్ద దొంగ ముక్క ఇలా మాట్లాడుకుంటే మనం ఎలాగే ఫోటోగ్రాఫ్ రీతి చేస్తే జనాలు అందరూ మాట్లాడుకుంటారు సినిమా ఫీల్డ్ లో వాట్ నీడ్ ఇస్ పబ్లిసిటీ సినిమా ఫీల్ అటు బయట ప్రజలే బస్ కోసం రీల్స్ గీల్స్ మొత్తం బట్టలకి పోతుంటే నేను ఇది ఓన్లీ ఫర్ బస్ పెట్టింది బట్ షీఈ్ క్యూట్ సమంత ఆల్వేస్ క్యూట్ స్మైల్ నేను దాని గురించి నేను యాడ్ చేసేటప్పుడు యాక్ట్రెస్ గా బాగుంటావు అన్నాను ఎందుకంటే నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ గద్దె సింధూరా బిందు మాధవి బిగ్ బాస్ లో వచ్చింది వాళ్ళందరూ ఉండగా నన్ను అంటున్నారు పొట్టు కదా అని నీ స్మైల్ ఏదో నన్ను నచ్చింది నేను టైట్ గా మాడతాను అంతే ఐ ఫెల్ట్ దట్ టు బికమ్ అనే యాక్ట్రెస్ వద్దదు అన్న ఆ మాట అన్న తర్వాత ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అర్థింది తమిళ్లో అయింది అది ఫ్లాప్ ఫస్ట్ నెక్స్ట్ అనుకోకుండా గౌతమ్ మేనన్ ఇచ్చేయటం వల్ల ఏం మా చేసేవా సినిమా మీద దాని తర్వాత ఎవరు లుకింగ్ బ్యాక్ అమ్మాయికి యాక్ట్రస్ అవ్వాలని ఇక్కడ పెద్ద జనాలు కూడా ఎవరు తెలియదు అమ్మాయి యాక్చువల్గా తెలుగు క్రిస్టియన్ బోర్న్ అండ్ బ్రాడ్ పిన్ అమెరి ఐ మీన్ చెన్నై క్రోంపేట్లో అదైందా ఇన్ఫాక్ట్ లాస్ట్లో యాడ్ అయిన తర్వాత నేనే డ్రాప్ చేసాను దాన్ని ఐ స్టిల్ రిమెంబర్ దోస్ థింగ్స్ అనమాట తర్వాత ఇంత పెద్ద యాక్టర్స్ అయింది కాబట్టి అలా చెప్పుకుంటున్నాం అంతే కదా నవస్ కీస్ బికమ్ ఐ బిగ్ యాక్టర్స్ కాబట్టి తర్వాత ఫ్లాప్ పరంపర స్టార్ట్ అయింది మానేసింది ఇటువంటి చిన్న చిన్ని పెడుతుంది అనమాట డెఫినెట్గా చూస్తారు డెఫినెట్గా ఇట్లు బికమ్ ఇట్లు వేసుకోండి బికమ్ ఐ బిగ్ న్యూస్ అనమాట ఐ డోంట్ థింగ్స్ డెఫినెట్గా ఏం కాదు కానీ బట్ అటువంటి ఏమైనా ఉంటే బయట హ్యాపీగా చెప్పుద్ది అంతే తప్పే ఉంది గుడ్